ప్రభు నందు ప్రియమైన మీ అందరికీ ప్రభు పేట షలోం. బాగున్నారా? దేవుడు మనకు ఒక అద్భుతమైన దినాన్ని ఇచ్చాడు. కారణం తెలుసా? మన గురించి మనం ఆలోచించుకోవడానికి కాదు, మన కష్టాల గురించి, మన సమస్యల గురించి, మన శ్రమల గురించి, మనం కలిగి ఉన్నటువంటి పోరాటాల గురించి ఆలోచిస్తూ చింతించడానికి కాదు. మనకంటే హీన దీన స్థితిలో చాలామంది ఉన్నారు. ఆ సహోదరుడు హార్ట్అటాక్తో బాధపడుతున్నాడు, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నారు. చాలామంది గతంలో చెప్పిన మాటలు విని తను భయపడుతున్నాడు. కారణం ఏమిటంటే, ఇదే ఆపరేషన్ పోయిన వారం ఫెయిల్ అయిపోయింది. మన బంధువుల్లో ఒకరు ఇలాంటి ఆపరేషన్ చేయించుకున్నారు కానీ సక్సెస్ కాక చనిపోయాడు. ఈ మాటలన్నీ కూడా తనను తన ధైర్యాన్ని చెడగొట్టినాయి. అతడు ఆత్మీయుడే కానీ తనకెందుకు ధైర్యం సరిపోవటల్లా, విశ్వాసం సరిపోవటల్లా. సైతాన్ వచ్చి ఇలా అంటున్నాడు, నువ్వు ఆత్మీయుడు అయితే, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే ఎందుకు నీకు రోగం వచ్చింది? నువ్వు బ్రతకవు, బ్రతికించే దేవుడు నీకు తోడుగా లేడు అని చెప్పి తనను అనేక ఆలోచనల చేత శోధిస్తూ ఉన్నప్పుడు, బాధిస్తున్నప్పుడు అతన్ని ఒక కాంపౌండర్ స్ట్రెచర్లో థియేటర్లో తీసుకెళ్తున్నాడు. దేవుడు నాకు తోడుగా లేడేమో, నేనే చచ్చిపోతానేమో, నా పని అయిపోయిందేమో నిరుత్సాహపడుతున్నప్పుడు ఆ కాంపౌండర్ ఒక ఆత్మీయుడు, జీవము కలిగిన దేవుణ్ణి తెలిసినవాడు. తాను తనకు తెలియకుండానే తన నోట్లోంచి ఈ చక్కని పాట వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఆ స్ట్రెచర్లో ఉన్న వ్యక్తి, దేవుడు నాకు తోడుగా లేడేమో, నన్ను విడిచిపెట్టేశాడేమో అని నిరుత్సాహ నిస్పృహలో ఉన్న విషయం ఈ కాంపౌండర్కి తెలియదు. ఈ కాంపౌండరు దేవుణ్ణి నమ్మిన, విశ్వసించిన వ్యక్తి అని ఆ స్ట్రెచర్లో అల్లాడిపోతున్న వ్యక్తికి తెలియదు. కానీ గమనించండి, ఆత్మీయుడైనటువంటి కాంపౌండర్ పాడిన పాట స్ట్రెచర్లో ఉన్న ఆ వ్యక్తిని ఎంత బలపరిచిందో తెలుసా? ఎంత ఆదరించిందో తెలుసా? తన కళ్ళల్లోంచి కన్నీళ్లు తనకు తెలియకుండానే జలజల రాళ్ళుతో ఉన్నాయి. గమనించిన కాంపౌండర్ అంటున్నాడు, ఎందుకు ఆ విధంగా ఏడుస్తున్నారు? అప్పుడు భయంతో భీతితో నిండిపోయిన ఆ పేషెంట్ అంటున్నాడు, ఇది భయంతో ఏడుస్తున్న ఏడుపు కాదు, మరి నువ్వు పాడిన పాట ద్వారా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యం వచ్చింది. ఆనంద భాష్వాళ్ళు, ఆ దేవుడు నాతో పాటు ఆపరేషన్ థియేటర్ రాబోతున్నాడు, ఆపరేషన్ సక్సెస్ కాబోతుంది. ఇంత విశ్వాసము నువ్వు పాడిన పాట ద్వారా నాకు దొరికింది. ప్రియ సహోదరులు, సహోదరులు, ఆత్మపూర్ణమైనటువంటి దేవుని బిడ్డలు ప్రార్థన చేసినా, పాట పాడినా, ఒక మంచి మాట చెప్పినా, లేదా భుజం తట్టినా, లేదా ఒక చక్కని వాక్యాన్ని చదివి వినిపించినా, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సమస్యల్లో, ఎన్నో కష్టాల్లో, భయభీతులలో, భ్రాంతులలో అలాడిపోతూ ఉండగా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఈరోజు మీకంటే దీనస్థితిలో, బలహీన స్థితిలో ఉన్నవారిని గుర్తించండి. ఒక చక్కని మాటతో, ఒక ఆత్మీయ సత్యంతో, బైబిల్లో ఉన్న ఒక వాగ్దానంతో వారిని బలపరచండి. బైబిల్ సెలవిస్తుంది, కొలొస్సీయులు రాసిన పత్రిక 4:6, మీ సంభాషణలు ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగాను ఉండవలెను. అనగా మన మాటలు ఇతరులకు రుచిగా ఉండాలి, తీయగా ఉండాలి, ఆదరించేవిగా ఉండాలి, బలపరిచేవిగా ఉండాలి, సెదదీర్చేవిగా ఉండాలి, ప్రోత్సహించేవిగా ఉండాలి. అంతేగాని గాయపరిచేవిగా, నొప్పించేవిగా, ఇబ్బంది పరిచేవిగా అంతేకాకుండా హీనపరిచేవిగా ఉండడానికి వీల్లేదు. కృప మనం దేనికి పాత్రులం కాదో దానికి పాత్రులుగా ఎంచటం కృప. మనం ఎదుటిన్న అటువంటి వాళ్ళు పాత్రులు కావు, అర్హులు కాకపోవచ్చు, అయినప్పటికీ ఒక మంచి మాట చెప్పి వారిని ఆదరించడం, బలపరచడం అది మన కనీస ధర్మం. ఈరోజు మీకంటే బలహీనంగా బాధలో ఉన్న ఎవరో ఒకరిని గుర్తించండి, లేక కొందరిని గుర్తించండి. వాళ్లకు చక్కని దేవుని వాక్యంతో కూడిన నన్ను మంచి మాటలు చెప్పి ఆదరించండి. ఎవరికి తెలుసు, నీ మాట ఎవరో ఒకరిని ఈరోజు బ్రతికిస్తుందేమో. ఈరోజు ఆ విధంగా ఎవరో ఒకరిని ఆదరించే, బలపరిచే, సాధించే ఒక మంచి ఆత్మీయుడిగా జీవించడానికి దేవుని సహాయం తీసుకుందామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉన్నట్లయితే, నువ్వు మాలో ఉన్నట్లయితే, మా మాటలు, మా పాటలు, మా హృదయ ధ్యానము, అలాగే మా ఆత్మీయత, మా ప్రవర్తన అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవనకరంగా, ఆదరణకరంగా ఉంటుంది. ఆ విధంగా ఈరోజు నాయన మా జీవితం ఉండులాగునా, 10 మందికి ఉపయోగపడులాగునా సహాయం చేయమని. ఇతరుల పట్ల మేము శ్రద్ధ కలిగి వారిని ఆదరించినప్పుడు మా పట్ల నువ్వు శ్రద్ధ కలిగి మాకున్న ప్రతి అవసరము తీర్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ దినం సాక్షిగా జీవిస్తూ మీరు కలిగిన ఆత్మీయతను క్రియల్లో పంచిపెడుతూ మన చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేయమని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.